ప్రజా రాజధాని పేరుతో నిధుల వసూళ్లు, మై బ్రిక్ మై అమరావతి విరాళాలు ఏమైనట్లు? వైఎస్ జగన్ ఆరా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వచ్చిన వార్తలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. మై బ్రిక్ మై అమరావతి పేరుతో సాధారణ ప్రజల నుంచి సేకరించిన నిధులు ఏమయ్యాయనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ అధికారులతో నిర్వహించబోయే సమీక్ష సందర్భంగా ఆయన ఈ నిధుల గురించి క్షుణ్ణంగా చర్చించబోతున్నట్లు సమాచారం. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రజా రాజధానిగా మారుస్తానంటూ అధికారాన్ని అందుకున్న తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రజల నుంచే సేకరించడానికి తక్షణ చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ఆరంభించారు. మై బ్రిక్ మై అమరావతి పేరుతో ఈ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చేవారు ఈ వెబ్సైట్ ద్వారా ఇటుకలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఒక్కో ఇటుక ఖరీదు 10 రూపాయలుగా నిర్ధారించారు. రాజధాని నిర్మాణానికి ఇటుకలు అనే సెంటిమెంట్తో సాధారణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిధులను సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రతి సామాన్యుడు కూడా ప్రజా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు అప్పట్లో పిలుపు ఇచ్చారు. సామాన్యులను కూడా భాగస్వామ్యం చేయడానికి 10 రూపాయల నుంచి విరాళంగా చెల్లించవచ్చునని అన్నారు. దీనితో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లు ఈ వెబ్సైట్ ద్వారా లక్షల్లో నిధులను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. మధ్యతరగతి ప్రజలు కూడా ఈ వెబ్సైట్ ద్వారా తమ తాహతుకు అనుగుణంగా స్పందించారు. అప్పట్లో ఈ వెబ్సైట్ గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది. ఒక్కరోజులోనే అత్యధిక ఆన్లైన్ లావాదేవీలను నమోదు చేసిన తొలి వెబ్సైట్గా నిలిచింది. నా ఇటుక నా అమరావతి పేరుతో వెబ్సైట్ను ఆరంభించిన తొలి రోజే 1,005,803 మంది ఇటుకలను అమ్ముడయ్యాయి. ఆ తర్వాత కూడా అదే ఒరవడి కొనసాగింది. అమరావతి కోసం ఇటుకలు కొనుగోలు చేస్తున్న ప్రజల సంఖ్య నానాటికి పెరిగింది, కోట్లకు చేరుకుంది. నా ఇటుక నా అమరావతి ద్వారా లక్షల మంది తమ విరాళాలను అమరావతి నిర్మాణానికి చెల్లించారు. అవన్నీ ఏమయ్యాయో, దేనికి ఖర్చు పెట్టారో తెలియదు. తామిచ్చిన విరాళాలను ఏ భవన నిర్మాణానికి వినియోగించారు, దేనికి ఎంత మొత్తంలో వ్యయం చేశారనే విషయం కూడా సామాన్యులకు అంతుచిక్కని వ్యవహారంలో మారింది. ప్రజల విరాళాలకు జవాబుదారీతనం కొరబడిందనే విమర్శలు చెలరేగాయి. విరాళాల సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని విమర్శించారు. వాటిని పెద్దగా పట్టించుకోలేదు గత ప్రభుత్వం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మై బ్రిక్ మై అమరావతి విరాళాలపై దృష్టి పెట్టారు. ఇప్పటిదాకా ఎంతమంది విరాళాలు ఇచ్చారు, ఆ మొత్తం ఎంతకు చేరుకుంది, విరాళాలను దేనికి ఖర్చు పెట్టారు, ఇప్పటికీ ఇటుకలు అమ్ముడుపోతున్నాయా అనే అంశాలపై ఆయన ఆరా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 6వ తేదీన తాడేపల్లి నివాసంలో సిఆర్డీఏ అధికారులతో ఏర్పాటు చేయబోయే సమీక్షలో దీనికి సంబంధించిన లెక్కలన్నింటిపైన ఓ సమగ్ర నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. విరాళాలు దుర్వినియోగమైనట్లు తెలితే ఏ చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరం.